తగల పెట్టండి సార్ నిరంజన్ గారు పోతదనుకున్న మ్యాచ్ భలే డ్రా అయింది. ఏమైనా మాకు అదృష్టం అచ్చి కుక్క లెక్కనే పట్టింది. ఇక మేమైతే ఆనందంలో బొచ్చి కుక్క లెక్కనే ఎగిరినాం. ఇక మ్యాచ్ డ్రా అవుతుందని తెలవంగానే ఇక మేమైతే ఇప్పసారా కాసుకొని ఇత్తుబలగా తాగి ఈపుని ఇమానానికి వేసి రుద్దుకుంటామని డ్యాన్స్ వేసినాం. అంత హ్యాపీ అనిపించింది. ఎక్కడ ఓడిపోతామని నైట్ అంతా తాగి తందనాలు ఆడుకుంటూనే గడిపినాం. ఇక అట్లాంటిది ఇక ఇవాళ నైట్ అయితే ఇక మంచిగా తాగి వండుకుంటాం అబ్బా. ఇక ఏమైనా కానీ మేమైతే వరుణ్ బ్రోకి మస్తు థ్యాంక్స్ చెప్పుకోవాలి. లాస్ట్ అసలు ఏమాత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కొట్టేండు. అసలు ఒక్క బాల్ కూడా మాత్రం వేయనేయలే. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ బ్రో. నెక్స్ట్ మ్యాచ్లో కూడా గిట్లనే ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చింది అనుకో, మళ్ళీ ఒకసారి రా, ఉత్సదిలికిచ్చిపో, మళ్ళీ వర్షం పడాలి, మళ్ళీ మ్యాచ్ డ్రా అయిపోయాలి, ఎప్పుడు నువ్వు మా వైపే ఉండాలి వరుణ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సరే ఇక ఈ మ్యాచ్లను అయితే ఇక నేనైతే మస్తు ఆడినా. ఇక ఈ ఆనందాలను అయితే ఈ రూటు మీటు తెచ్చుకొని ఘాటుగా వండుకొని నాటుగా దీన్ని వండుకుంటా. సరే అబ్బా ఇక పోయి వస్తా. నా లడ్డులే ఇంగ్లాండ్, ఎందుకు పోయాగి ఇక్కడ మ్యాచ్లు పెట్టేది? అరే ఐసీసీగా గీడ, నువ్వు మ్యాచ్లు పెట్టే బదులు ఒక బజ్జీల బండి పెట్టుకో. ఈ వానాకాలాలు నీకు మంచిగా కలిసి వస్తుంది, గిరాకన్న వస్తుంది. ఎందుకురా ఇక్కడ మ్యాచ్లు? దగులు బాచి వట్టి వేస్ట్ ఇది వెన్యూ. ఇది వరల్డ్ కప్పే చక్కగా జరగనియలే, ఇక్కడ ఎందుకు రాదు సామి మ్యాచ్లు? అసలు ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇక రూట్ కానీ ఎందుకు ఇచ్చిల్లో నాకైతే ఇంకా సమజ్గాట్లే. అసలు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా కానీ ఐసీసీగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఇక వరుణ్ బ్రోకి ఇవ్వాలి వర్షం వచ్చినందుకు. లేకుంటే మా బూమ్రా మామకి ఇవ్వాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు వీకిండు, సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు వీకిండు, వాల్యుబుల్ రన్స్ కొట్టిండు. ఇంతగానం చేసినా కూడా మా బూమ్రా మామకి ఇవ్వలే నువ్వు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఎందుకురా? ఏదన్నా ఇషన్ దాగి చావురా దరిద్రుడ. ఇక్కడ ఎందుకు ఇంతగానం వర్షాలు కొడతానయో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు ఇంతగానం కొడతానంటే రవిశాస్త్రి మామ నిన్న నైటు 1 గంట 75 నిమిషాలకు లేచి బయటికి పోయి తెలుసుకొని వచ్చిండంట. ఇక్కడ అందరంట పోరగాళ్ళు మస్తు అంటే మస్తు బర్గర్లు తింటాన్లు. ఇంకా బర్గర్లు తిన్నోళ్ళు ఊరికనే ఊరుకుంటాను ఎప్పుడు బగ్గ బగ్గ బాంబులు ఎత్తాన్లు. ఇక బాంబులు పైకి పోయి మేఘాలని గరగనిస్తానై కథం. ఇక వర్షం ఏమో కుండపోత కూర్చినట్టే గుర్తుంది. వీళ్ళు బర్గర్లు తినడే ఇంతగానం వర్షాలు కొట్టడానికి కారణం. ఇక ఈ మ్యాచ్ ఎట్లాగో వానదేవుడు తీసుకుపోయింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ అయినా ఇక గెలవడానికి ట్రై చేస్తాం అబ్బా. మరి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇచ్చి ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారో కింద అయితే కింద కామెంట్ చేయండి. జరంతకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే గంటని గట్టిగా లాగిపెట్టి కొట్టుర్రీ మామ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. టేక్ కేర్.